వైద్యం అందించేటటువంటి అవకాశం ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజలంతా కోరుకున్నారు. కానీ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నది దానికి విరుద్ధమైనటువంటి విధానాలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. మేము సూటిగా మంత్రి గారిని ఒక క్వశ్చన్ వేయదలుచుకున్నాం. మీరు అటానమాస్కి అర్థం కనుక చెప్పగలిగితే, మీరు అటానమాస్ పేరు చేస్తామని చెప్పి సర్కులర్ ఇష్యూ చేయడం అనేటటువంటి జరిగింది. కానీ తెలంగాణలో ఉన్నటువంటి పేదవాళ్ళనందరినీ మోసం చేసే పద్ధతుల్లో అటానమాసు చేస్తే విత్డ్రా చేసుకుంటున్నామనే పదం చెప్పకుండా ఇప్పుడు ఎలా ఏ పద్ధతుల్లోనైతే ట్రీట్మెంట్ జరుగుతుందో ఎంఎన్జి హాస్పిటల్లో అదే పద్ధతుల్లో ట్రీట్మెంట్ కొనసాగుతుంది. యూజర్ ఛార్జెస్ కానీ లేకుంటే ఆపరేషన్లకు కానీ ఎలాంటి అదనపు డబ్బు వసూలు చేయమని చెప్పి ఈరోజు మినిస్టర్ గారు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. ఇది నిజానికి కూడా మోసపూరితమైనటువంటి ప్రకటన. అటానమాస్ అంటేనే ఒక ఇండిపెండెంట్ బాడీ ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఆ బాడీ దానికి అనుకూలంగా ఒక సర్జరీ చేయాలంటే ఎంత డబ్బు తీసుకోవాలి, లేదా అవుట్ పేషెంట్కి ఎంత డబ్బు తీసుకోవాలనేటటువంటిది నిర్ణయించేది అదే. ఈరోజు వరకు డిఎంఏ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఎంఎన్జే హాస్పిటల్ రేపు అటానమస్ కనుక ఏర్పడితే నిమ్స్ కంటే కూడా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు కనుక చూస్తే నిజానికి రెండు రాష్ట్రాలే కాకుండా మిగతా నాలుగు రాష్ట్రాల నుండి క్యాన్సర్కి సంబంధించినటువంటి పేషెంట్స్ అంతా కూడా ఎంఎన్జే హాస్పిటల్ రావడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్ళంతా కూడా ఉచితంగా రూపాయి ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి అభివృద్ధి చేస్తూ ఇంకా ప్రభుత్వం కనుక నిజానికి అటానమస్ అని ఏర్పాటు చేసుకోవాలనుకుంటే అదనంగా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేయండి. చేసి దాన్ని అటానమస్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి ఎంఎన్జే హాస్పిటల్ని అటానమస్ చేస్తామంటే మాత్రం సిపిఐ తరఫున ఒప్పుకునే ప్రసక్తే లేదు. దాదాపు 40 రోజులుగా అక్కడ ఉన్నటువంటి వైద్యులు కానివ్వండి, మిగతా స్టాఫ్ కానివ్వండి, వివిధ పద్ధతుల్లో దశల వారీగా పోరాటం చేయడం అనేటటువంటి జరుగుతుంది. వాళ్లకు మద్దతుగానే ఈరోజు హైదరాబాద్ కమిటీల తరఫున వామపక్షాలన్నీ కూడా డిఎంఈ ఆఫీస్ ముంగల ధర్నా చేసి మాకున్నటువంటి అభిప్రాయాన్ని డిఎంఈకి తెలియజేస్తాం. ఒకవేళ డిఎంఈ కానీ ప్రభుత్వం కానీ దిగిరాకపోతే అవసరం అనుకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి ఈ హాస్పిటల్ని ప్రభుత్వం ఇచ్చినటువంటి సర్కులర్ని విత్డ్రా చేసుకునేంత వరకు పేదలకు వైద్యం గతంలో ఏ పద్ధతుల్లో అందుతుందో అదే పద్ధతిలో అందే వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా